హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శిక్షా సప్తాహంలో భాగంగా నాలుగవ రోజు ప్రోగ్రామ్ అయిన కల్చరల్ డేలో మనం ఏం చేయాలి అసలు దీని ఉద్దేశం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కాన్సెప్ట్ నోట్ చూడండి ఇది మీకు తెలుగులో ఇస్తున్నాను విద్యా మంత్రిత్వ శాఖ ఎంఓఈ ఎన్ఈపి టూ థౌజండ్ ప్రారంభించిన నాలుగు సంవత్సరాలను జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనా ఈ విద్యావారం కింద ఇరవై రెండు ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు విద్యార్థుల ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యా భాగస్వాముల కోసం జరుపుకోవాలి ఈ పండుగను జరుపుకోవాలి లేకపోతే ఈ వేడుకను జరుపుకోవాలని ఉద్దేశించింది అంతేకాకుండా ఈ ఎంఓఈ దేశంలో అన్ని పాఠశాలలకు శిక్షా సప్తాహ సమయంలో వారంలో ఒక రోజు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ భారత కళలు సంస్కృతి అభివృద్ధుల పట్ల ఈ నాలుగో రోజు ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది పాఠశాలల్లో దేశం యొక్క ఒక్కరోజైనా భారత సాంస్కృతిక వై వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు వివిధ భాషల సాంస్కృతిక దుస్తులు ఆహారం కళలు వాస్తు స్థానిక ఆటలు పెయింటింగ్ నృత్యాలు ఇటువంటి వాటన్నిటిని కూడా వెలుగులోకి తేవడానికి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా తోలుబొమ్మలాట అలాగే వారికి వచ్చిన స్థానికమైన నాటకాలు కళలు ఇటువంటివన్నిటినీ ప్రదర్శించడానికి వీలుగా వారికి అవకాశాన్ని కల్పిస్తున్నారు అలాగే జానపద శాస్త్రీయ మరియు ప్రాంతీయ జానపద రూపాలు ఏవైనా కూడా విద్యార్థులు చక్కగా ప్రదర్శించవచ్చు దీనికి కళాసా కళాకారులు మరియు ప్రదర్శకులు మొత్తం స్కూల్ అంతా కూడా పాల్గొనే విధంగా ఒక పెయింటింగ్ డే కానీ కలర్ఫుల్ థీమ్స్తో కానీ సుందరంగా అలంకరించడం కానీ వంటివి చేస్తూ మిగతా అన్ని అన్ని పాఠశాలకు ధీటుగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలి ఈ పని చేయడం వల్ల ఆనందించం ఆనందం అంతా అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనే విధంగా మనం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని దీనిలో ముఖ్యంగా ఉద్దేశం అయితే మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తలతో విద్యార్థుల యొక్క కనీస బాధ్యతతో మనం ఉండాలి ఓకేనా సాంస్కృతిక కార్యక్రమాల యొక్క లక్ష్యాలు చూసినట్లయితే సమగ్రత సమాజ ప్రాధాన్యం సమాజ ప్రమేయం ప్రాధాన్యతగా ఈ కార్యక్రమాలు మనం మొదలు పెట్టాలి అలాగే అవగాహన పరస్పర గౌరవం సృజనాత్మకత అంతర్దృష్టి సమాజ స్ఫూర్తి మొదలైన వాటిని మనం దీంట్లో పెంపొందింప చేయాలి సాంస్కృతిక భేదాలను గౌరవించడం అలాగే సాంస్కృతిక వాటి దినోత్సవం శ్రద్ధ సమగ్రమైన ప్రపంచ పౌరులుగా సిద్ధం చేయడం మొదలైన వాటి గురించి ఈ సాంస్కృతి దినోత్సవం నిర్వహిస్తుంది అంతేకాకుండా ఈ వేడుకలు నిర్వహిస్తున్నప్పుడు సామాజిక భద్రత పిల్లల భాగస్వామ్యం అలాగే వాళ్ళ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకోవాలి సిడబల్యూఎస్ చిల్డ్రన్కి ప్రత్యేకంగా దృష్టి కేటాయించాలి అంతేకాకుండా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వారు ప్రిపేర్ చేసిన ఆర్ట్ ఇంటిగ్రేషన్ అండ్ క్రాఫ్ట్ కరికులం బోధన విధానంలో మన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కూడా ఆ అంశాలను కూడా ఇక్కడ మనం విద్యార్థుల్లో పెంపొందింప చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి రాష్ట్ర విద్యాశాఖ సమర్థవంతంగా అమలు కోసం వాటి యొక్క నిజరూపమైన చొరవ అనేది ఉండాలి ఇది ప్ర పాఠశాల యొక్క ప్రిన్సిపల్ గారి ప్రధాన పాత్ర సాంస్కృతిక వేడుకలు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో చేర్చవచ్చు మరియు వీటిని గుర్తిస్తూ బహుమతులు మరియు ప్రేరణాత్మకతమైన స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు ఇలాటువంటి ఇలాంటివన్నిటిని బొమ్మ మనం వాళ్ళకి బహుమతులుగా అందించవచ్చు దీంట్లో తోలు బొమ్మలు మరియు టీఎల్ఎం ఇటువంటి ఇతర సామాగ్రిని కూడా ఉపయోగిస్తూ ఈ వేడుకని నిర్వహించవలసిందిగా కోరుతున్నారు ఈ రకంగా దీని ఎంతో వేడుక వాతావరణం కల్పిస్తూ చేయాలి అలాగే అం అంశాల రూపం నేరుగా పరోక్షంగా కానీ అందజేయడం అంటే బహుమతులను అందజేయడం పలు రాష్ట్రాలు మరియు యూటీలు ఏవైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో వెనుకబడి ఉన్న వారందరూ కూడా ఈ సంస్కృతి దినోత్సవాలు నిర్వహించి వారు ముందుగా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు కూడా దీనికి ధీటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి అయితే ఈ సాంస్కృతి దినోత్సవం యొక్క లక్షణాలు సారీ లక్ష్యాలు ఏంటో చూద్దాం సాంస్కృతిక రోజుల్లో విద్య యొక్క సమగ్రత మరియు సమాజ ప్రేమేయం అనేది మీకు ముందుగా చెప్పుకున్నాం వే దీన్ని వేడుకగా చేయాలి అందరూ కూడా సా ఇక్కడ పరస్పరం సృజనాత్మకతకు అవకాశం ఉండే విధంగా కార్యక్రమాల రూపకల్పన అనేది చేయాలి ఈ కార్యక్రమాల్లో చా చాలా వరకు చాలామందిని భాగస్వాములు చేస్తూ అలాగే పెద్దవాళ్ళని కమ్యూనిటీ వాళ్ళని మనం ఇన్వైట్ చేసి మన పాఠశాలలో గౌరవప్రదంగా వారికి ఈ వేడుకల్ని చూపించాలి అంతేకాకుండా దీని ద్వారా సమా సమాజ స్ఫూర్తిని మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యార్థులలో విద్య పట్ల అభ్యసన పట్ల ఆసక్తిని కూడా కల్పించవచ్చును ఈ రకంగా వివిధ కార్యక్రమాలు కళాత్మకాలు తగిన వేదికను అంద ఆనందించడంలో విద్యార్థులు పాఠశాల సమయంలో ప్రతి సభ్యునికి ప్రతిభ మరియు సృజనాత్మకత అనేది పొందుపరుచుకుని అలవాటు చేసుకుని వాళ్ళు విద్యలో ముందుకు సాగుతారనే ఉద్దేశంతో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వారు ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి తరగతుల్లో కానీ స్కూళ్ళలో కానీ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కూడా దీంట్లో పాల్పంచుకోవాలి అలాగే పిల్లలందరి వారి యొక్క వయసుకు తగినట్లుగా వారికి ఒక కార్యక్రమాలు రూపకల్పన చేయాలి అంతేకాకుండా ఇక్కడ మనకి విజువల్ ఆర్ట్ ఫామ్లు యొక్క ప్రత్యేక అంశాలు భారతదేశం అంటే భారతదేశం యొక్క సాంస్కృతి సాంప్రదాయాలని ఇనుమటింపే చేసే విధంగా మనం వీటిని డిజైన్ చేసుకోవాలి అలాగే విద్యార్థులకి మంచిగా మనం ఏం చేయాలంటే కళారూపాలను వ్యక్తుల యొక్క స్థానిక వ్యక్తులు సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు స్థానికమైన ఆటలు నాటకాలు జానపద కళలు ఇటువంటి వాటిని ప్రదర్శింపచేయమని ప్రోత్సహించాలి అంతేకాకుండా మనం ఇక్కడ మనకి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల దృష్ట్యా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారికి తగ్గ కృత్యాలను కూడా మనం నిర్వహించాలి ఇక్కడ మీకు చెప్పుకున్న సామర్థ్యాల ప్రకారం ఇది మనం ఈరోజు ఈ ఈ యొక్క సాంస్కృతిక కళాకార రూపాల్లో చేయవలసిన కార్యక్రమం శిక్షా సప్తాహ తర్వాత మనం ఎన్ఈపి యొక్క ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది ఒక్కసారి చేసే వేడుకగా కాకుండా సంవత్సరంలో కానీ లేకపోతే త్రైమాసికంగా కానీ ఒక నెలకు ఒకసారి కానీ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు చేయమని వాటి యొక్క ఉద్దేశము అంతేకాకుండా వీటిని మనం విద్యార్థుల్లో ఈ రకంగా తీసుకువెళ్ళడం ద్వారా వారు విద్య పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉంటారు అయితే ఈ యొక్క శిక్షా సప్తాహంలో భాగంగా సాం సాంస్కృతిక కార్యక్రమాల దినోత్సవం ఎలా నిర్పించాలో మార్గదర్శకాలు అధికారులు పర్యవేక్షించాలి అలాగే రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ అయితే సమర్థవంతమైన అమలు కోసం చొరవ చూపించాలి అలాగే ట్వంటీ ట్వంటీ యొక్క ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని తోలుబొమ్మలు టీఎల్ఎంలు మరియు ఇటువంటి వాటిని రూపకల్పన చేసి విద్యార్థుల చేత తరగతి గదుల్లో మరియు లేదా పాఠశాల ఆవరణలో ప్రదర్శింపచేసి వారి చేత వారి యొక్క స్థానికమైన కళలు నా నృత్యాలు నాటకాలు ఇటువంటివన్నిటినీ ప్రదర్శింప చేయమని వారి యొక్క ఉద్దేశము అంతేకాకుండా వినూత్నంగా సృజనాత్మకంగా ఉండాలి ఆకర్షణీయంగా అనుభవపూర్వకంగా ఉండాలి గేమ్లు క్విజులు సూక్ష్మంగా మరియు సృజనాత్మకంగా చేర్చవచ్చును ఇటువంటి మార్గదర్శకాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు మీరు రేపు నిర్వర్తించాలి దీనికి వేదికను ఏర్పాటు చేసి కమ్యూనిటీలో ఉన్న పెద్దవారిని అలాగే మన స్కూల్కి సంబంధించి ఎస్ఎంసీని కానీ వీళ్ళందరినీ లోకల్గా సిఆర్ సిఆర్పిలు బీఆర్సీలు ఎంఈఓలు డిఈఓలు కూడా వీటిని పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి అంతే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారి భద్రత మరియు వారు పోటీలు జాగ్రత్తగా పాల్గొన్నారు లేదా ఎవరు వెనకబడి ఉన్నారో వారి చేత కూడా శ్వాస సాంస్కృతిక కార్యక్రమాలు దినోత్సవాలు నిర్వహించే విధంగా ముందుకు తీసుకుని రావాలి ఇది రాష్ట్రాలు కూడా ముందుకు ముందు ఉండేటట్టుగా రూపకల్పన చేసుకోవాలి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు ముగింపు మనం దీన్ని ముగించినట్లయితే ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం పాఠశాలలో కళలు సాంస్కృతిక మరియు ఏకీకృతం చేయడం అనేది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఆనందదాయకమైన అభ్యాసనాన్ని మరియు నిరంతరంగా కొనసాగించే ఒక ప్రక్రియను తయారు చేస్తుంది అలాగే పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు మరి ఇతర సిబ్బంది సభ్యులు వ్యక్తి వ్యక్తిగత సామాజిక సామూహిక ప్రతిభను పెంపొందించే ప్రదర్శించే ఒక ప్రదేశంగా దీన్ని మనం అభివర్ణించవచ్చును అంతేకాకుండా మనం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం వల్ల దేశంలో వివిధ ప్రాంతాల సంస్కృతులు కళలు భావనలు బహిర్గతం చదువుతాయి విద్యార్థుల మానసిక ఉత్సాహం ఉల్లాసం పెరుగుతుంది వారి మనస్సులలో మనం మంచి ముద్రణ వేస్తాము అలాగే జ్ఞానం కోసం అందువల్ల జాతీయ విద్యా విధానం వారు ఎన్ఈపి టూ ట్వంటీ ట్వంటీ వారు దీనిని చక్కగా సిఫార్సు చేయడం జరిగింది దీన్ని మీరు కూడా సమర్థవంతంగా తరగతి గదుల్లోని మరియు పాఠశాల ఆవరణలోని చేస్తారని వారి యొక్క ఉద్దేశం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సిఫార్సు చేసే విధంగా బ్యాగ్లెస్ డేను ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ అలాగే హ్యాపీ కరిక్యులం వంటి కొనసాగించడం వల్ల విద్యార్థుల అభ్యసన పట్ల మరియు పాఠశాల పట్ల ఎంతో ఇష్టాన్ని పెంచుకుంటారని వారి యొక్క ఉద్దేశము ఈ రకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ సో సమర్థవంతంగా చేసినట్లయితే ఈ శిక్షా సప్తాల్లో భాగంగా విద్యా విద్యార్థులు విద్యలో ముందు ఉంటారు అభ్యసనలో ముందు ఉంటారని వారి ఉద్దేశము అంతేకాకుండా ఇది నిరంతరం ప్రక్రియ ప్రక్రియగా చేయండి రాష్ట్రాలు ఏడాది పొడవునా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని గౌరవించి దాని యొక్క ఉపయోగాలను ఉద్దేశాలను అందరికి తీసుకుని వెళ్ళాలని త్రైమాసిక ఉత్సవాలని అంటే క్వార్టర్ ఒక క్వార్టర్కి ఒకసారైనా చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఇందులో వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా మనం గుర్తుంచుకుని ఈ శిక్షా సప్తాహాల భాగంగా నాలుగో రోజు సాంస్కృతిక కార్యక్రమాల వేడుకలు చక్కగా నిర్వహించుకోవాలి ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్